ఈరోజు నేను మీకు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి చాలా క్విక్గా అయిపోతాయి, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. వెన్నతో చేసింది ఏదైనా సరే కృష్ణుడికి చాలా ఇష్టం అండి. ఈసారి కృష్ణాష్టమికి ఇలా కృష్ణుడికి వెన్న ఉండలు చేసి నైవేద్యంగా పెట్టి చూడండి, చాలా బాగుంటాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి, వెల్కమ్ టు టేస్టీ 24 అవర్స్. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను, 1/4 కప్పు వరకు వెన్నం తీసుకుంటున్నాను. ఈ వెన్నం నేను ఇంట్లో చేసుకున్న వెన్నండి, మీ దగ్గర లేదు అనుకుంటే బయట షాప్లో దొరికే బట్టర్ అయినా యాడ్ చేసుకోండి, కానీ ఇంట్లో చేసుకున్న వెన్న టేస్ట్ బాగుంటుంది. బియ్యం పిండిలో వెన్నంతా కలిసేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు పాలన్ తీసుకుని, కాచి చల్లార్చుకున్న పాలన్ తీసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి యాడ్ చేయకండి, పిండి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రోల్ చేసుకొని పెట్టుకోవాలండి. క్రాక్స్ అనేవి రాకుండా చిన్న చిన్న బాల్స్గా ఇలా సాఫ్ట్గా చేసుకొని చిన్న చిన్న బాల్స్గా పెట్టుకోవాలండి. అలాగే మొత్తం పిండిని కూడా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వెయిట్ చేసుకుని ఈ బాల్స్ అన్నిటినీ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ మధ్యలో మనం వేరే స్టవ్ మీద 1 బౌల్ని పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలండి. నేను బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్నాను, మీరు బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. దానిలోకి కొంచెం 1/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/4 కప్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. ఒకవైపు వెన్న ఉండలు ఇంకా పాకం 2 స్టవ్ల మీద పెట్టుకొని చేసేసుకోవాలండి. వీటిని మధ్యలో మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెన్నుండల్ని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాకాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 15 మినిట్స్ పాటు బాయిల్ అయిందంటే సరిపోతుందండి. కొంచెం గిన్నెలోకి వాటర్ తీసుకొని కొద్దిగా పాకాన్ని గిన్నెలోకి వేసుకుంటే ఇలా మనకి ఉండలాగా వచ్చి తీగలాగా సాగుతూ ఉండాలండి పాకం. ఇలా తీగలాగా సాగుతూ ఉన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెన్న ఉండల్ని పాకంలోకి యాడ్ చేసుకోవాలండి. మంచిగా పాకం మొత్తం అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిని 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. పాకాన్ని మంచిగా పీల్చుకుంటాయి. అంతే అండి, ఎంతో సింపుల్గా వెన్న ఉండలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, ఈజీగా చేసేసుకోవచ్చు. వెన్నతో చేసేవంటే కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి ఈసారి కృష్ణాష్టమికి ఇలా వెన్న ఉండలు చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి చూడండి. ఇంట్లో కూడా అందరికీ నచ్చేస్తాయండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.